ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి. దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. సమయం నుంచి ఇప్పుడు 7 గంటల దాకా దాదాపు 7 సంస్థల ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఈ 7 సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా నిర్ద్వందంగా చెప్తున్నది టీఆర్ఎస్ పెద్ద మెజారిటీతో సొంతంగానే గెలవబోతా ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై, బల్దియాపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతున్నదనేది అందరూ కూడా నిర్ద్వందంగా చెప్తా ఉన్నారు. అధికారికంగా మరి ఫిబ్రవరి 5 తారీఖు నాడు ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ, మరి ఇన్ని అంచనాలు మొదటి నుంచి మేము ఏదైతే చెప్తా ఉన్నామో అదే దిశగా ఉండడం అనేది సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా, మరి చివరి నిమిషం వరకు కూడా చక్కగా జరిగింది. అయితే చివరిలో ఎన్నికల వేడనండి ఇంకోటనండి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంఐఎం కాంగ్రెస్ నాయకుల మధ్యన ఘర్షణ, ఎంఐఎం టీఆర్ఎస్ నాయకుల మధ్యన ఘర్షణ పాత బస్తీలు ఏదైతే జరిగిందో అది దురదృష్టకరం. తప్పకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం స్పందించింది. మరి ఎవరెవరైతే దానికి బాధ్యులో వారి మీద తప్పకుండా పోలీస్ యంత్రాంగం చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తుంది. అయితే దాదాపుగా ఎక్కడా కూడా పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఎక్కడా, ఇంతకుముందే నేను జనార్దన్ రెడ్డి గారు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు, వారు చెప్పింది కూడా విన్నాను, ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి మరి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఘర్షణలు కానీ జరగలేదు. కాబట్టి ఈ జరిగిన చెదురుమదురు సంఘటనలు కూడా బయట జరిగినాయి. కాబట్టి మరి రీపోలింగ్ అనేది అల్టిమేట్గా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినప్పటికీ కూడా ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఏం జరగలేదు, ఇబ్బంది ఏం జరగలేదు. కానీ హైదరాబాదీలు మరింత పెద్ద ఎత్తున బయటికి వచ్చి ఉంటే, మరింత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఉంటే బాగుండేది, మా మెజారిటీలు మరింత పెరిగేవి. మెజారిటీలు అనే కాదు, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటింగ్కి దూరంగా ఉండడం అనేది మంచిది కాదు. దీని పట్ల అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా కానీ, మరి రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ అందరం కూడా ఆలోచించుకోవాలి. అల్టిమేట్గా దూరంగా ఉండడం వల్ల సాధించేదేమీ లేదు. ఈరోజు ఎన్నికల సందర్భంగా హాలిడే ఇచ్చినప్పటికీ ఈ రకంగా ప్రజలు దాన్ని ఒక జాలిడే కింద చూసి ఇళ్లలో ఉండడం అనేది అయితే అది భావ్యం కాదు, మంచిది కాదు. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇది మార్చే దిశగా అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేయాలి. మరి ఇప్పటికే దాదాపుగా పోలింగ్ అయిపోవచ్చిందనేదే మాకున్న సమాచారం. గతంలో 2009 ఎన్నికల్లో ఆనాడు నమోదైన పోలింగ్ శాతం 42.9, ఈసారి దాదాపుగా 50% వస్తుందనేది నా అంచనా వ్యక్తిగతంగా. ఎందుకంటే 4 గంటల వరకు మీరు చూసినట్టయితే 43% అప్పటికే అయింది, చివరి గంటలో ఒక 7